హీరోగా మహేంద్ర సింగ్ ధోని. అలాంటి కథ అయితే ధోని రెడీ అంటున్న సాక్షి. క్రికెట్ లో టీమిండియాను అత్యున్నత స్థాయికి చేర్చి వరల్డ్ కప్ అందించి కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందించిన ధోని రిటైర్మెంట్ అనంతరం ఐపీఎల్ ఆడుతూనే తన సెకండ్ విన్నింగ్స్ ని సినిమాల్లో మొదలుపెట్టారు. ధోని ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి ధోని సినిమాలు నిర్మిస్తున్నారు. నిర్మాతగా ధోని తన మొదటి సినిమా తమిళ్లో నిర్మిస్తున్నారు. హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా, నదియా, యోగి బాబు ముఖ్య పాత్రల్లో ఎల్సీఎం అనే సినిమాను రమేష్ తమిళమణి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధోని భార్య సాక్షి సింగ్ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఎల్సీఎం సినిమా జూలై 28న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలి.